ఒక మహేష్ బాబు, ఒక మోహన్ బాబు, అలాగే ఒక మురుడేష్ బాబు, వాళ్ళందరూ లెజెండ్స్ అండి. మురుడేష్ బాబు వెల్ ఎడ్యుకేటెడ్ అయితే, అంటే వెల్ ఎడ్యుకేటెడ్ కి ఊరికి దీనికి సంబంధం లేదు, బట్ ఇట్ వాస్ దేర్ సో మెనీ గ్రేట్ పీపుల్. సో అక్కడ చాలా మంది మైగ్రెంట్ వర్కర్స్, సో క్యాబ్ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ డొమెస్టిక్ హెల్ప్. ఐ లాట్ వెంట్ ఇన్ టు లెర్నింగ్ ద స్లాంగ్. కానీ ఆ సినిమా చూసిన తర్వాత అదే స్లాంగ్లో మాట్లాడడం అనేది చాలా మందిలో చూసాను నేను. నేను ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ ఇంట్లో అదే వచ్చేసేది. అది ఈ సినిమాకి మీరు క్రిటిక్ ఎలా ఇస్తారని ఉండాలి నాకైతే మాత్రం. ఒకటండి, మన మన బేబీ గురించి మనం ఎప్పుడు ఆనెస్ట్ గా చెప్తున్నానండి, నిజంగా అసలు నాకు చాలా నచ్చింది. సో పాటలు కూడా పాడతారా అండి కొంపదేశ్ మీరు? అంటే నిజం చెప్పండి, బాత్రూమ్ సింగర్ అంతే అండి. వాట్ వాజ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ యూ? యాక్చువల్లీ యాక్టింగ్ రాకుండా యాక్టింగ్ చేయడం అనేది చాలా కష్టం యాక్చువల్లీ. కమల్ హాసన్ అక్కడికెక్కడ పోల్చేశారు, బట్ నాకు అంత సీన్ లేదు నాకు తెలుసు. పేరెంట్స్ చూసారా సినిమా? ఇంకా నా షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు అయితే అది అదేంటి మన నరసింహ సినిమాలో రమకృష్ణ గారు చూస్తారు కదా పెళ్లి వీడియో, 2 మిలియన్ వ్యూస్ ఇప్పుడు అవి. అందులో ఒక 1000 to 2000 ఆవిడే చూసింది అనుకున్నా. నాన్నగారు ఎలా అండి? గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, వికలాంగుల కార్పొరేషన్ లో చేసేవారు. సో తన రిటైర్ అయిపోయిన వెంటనే ఆ ఎక్స్పీరియన్స్ ని ఎలానా వాడుకోవాలని ముందు నుంచి తనకి చాలా సోషల్ వర్క్ చాలా ఇంట్రెస్ట్ ఉండింది అనమాట. 2017 లో తనకి క్యాన్సర్ వచ్చింది. అంటే నిజం లైఫ్ లో కూడా గుడ్ చేసి జనాలకి గుడ్ చేసి ఎందుకు అలా ఎర్లీగా అనేది ఇంకా చాలా అప్పుడు చాలా కొంచెం ఉంది దేవుడి పైన కోపం. బట్ హాయ్ అండి, ఈనాడు తెలుసు విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే, మీరంతా సినిమా బండి అనే సినిమా చూసారా? యాక్చువల్లీ మీ అందరూ చాలా మటుకు చూసే ఉంటారు, 70-80% మేబీ. అందుకే కదా అది ట్రెండింగ్ 1లో నడిచింది లాస్ట్ మంత్ అంతా కూడా, లాస్ట్ వీక్ కూడా ఐ థింక్ సో. సో అందులో మురుడేష్ బాబు అనే క్యారెక్టర్ని మీరు చూస్తుంటే నిజంగా ఆ క్యారెక్టర్ చేసిన వాళ్ళు అప్రిషియేట్ చేయకుండా ఉండలేము. టుడే మై గెస్ట్ ఈస్ విత్ మీ రైట్ నౌ. మీ పేరేమి? నా పేరు రాగ్మయూర్. ఓకే, సో మురుడేష్ బాబు కాదు అయితే ఒరిజినల్గా, అంటే నెక్స్ట్ సినిమాలో ఇంకేదో ఉండొచ్చు కదండి. బట్ ఆఫ్ కోర్స్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు ఆడియన్స్, సో ఐ వెరీ హ్యాపీ. సో అయితే ఒక మహేష్ బాబు, ఒక మోహన్ బాబు, అలాగే ఒక మురుడేష్ బాబు, వాళ్ళందరూ లెజెండ్స్ అండి. లేదు మీరు పిల్లలకి సినిమాలో గ్రేట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్ కదా అసలు కదా, అది అసలు ఆ క్యారెక్టర్ మీకోసమే పుట్టింది అన్నట్టుంది నాకైతే మాత్రం. ఇంకా చాలా బాగనిపించింది. అంటే నేను ఎక్కడ ఆశ్చర్య అనిపించింది అంటే, మీరు అంతకుముందు తెలుగు సినిమాస్లో కూడా మీరు చేశారని నేను నెట్లో నేను చూస్తే నేను షాక్ అయ్యారు, ఇందులో చేస్తారా మీరు అని. అంటే నేను షార్ట్ ఫిలిమ్స్ బాగా చేశానండి, షార్ట్ ఫిలిమ్స్ చేశాను అండ్ అందులో ఒక రామ కనవేమిరా అని ఒకటి బాగా పాపులర్ అయింది. దెన్ ఫీచర్ ఫిల్మ్ అంటే మెంటల్ మదిలోలో చేశాను, జస్ట్ అ ఫ్యూ సెకండ్స్ రోల్ అది, అది కూడా ఎడిటింగ్లో కొంచెం పోయింది. బట్ ఐ హ్యాడ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బిహైండ్ యూనో ఫిలిం కెమెరా అండ్ ఎవ్రీథింగ్ ఫిలిం సెట్, సో ఐఎమ్ స్టిల్ థ్యాంక్ఫుల్ టు వివేకాత్రయ్య. అంటే బేసిక్గా మీరు హైదరాబాదీ అని విన్నాను? యా, పుట్టిన పెరిగిన అంతా హైదరాబాద్లో, సో ప్రాపర్ సంధ్యా దేవి సుదర్శన్ ప్రాసెస్లో డాంగోరి హాస్పిటల్ పుట్టాను నేను. సో ఐ థింక్ అప్పటి నుంచి ఆ ఫిలిం క్రేజ్ అలా మేబీ దేర్ సమ్ కనెక్షన్ మేబీ. బట్ యా, అంటే చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఎ బిగ్ మూవీ బఫ్ అండి. ఓకే, అది అలా అలా కంటిన్యూ అయ్యి ఈ ఫామ్ తీసుకుంది వాళ్ళు. కానీ అకాడమిక్స్లో మీరు అంత బాగా పెర్ఫామ్ చేసి చక్కగా చాలా మంచి మార్క్స్ తెచ్చుకుంటూ చిన్నప్పటి నుంచి ఇంత మంచి స్టూడెంట్ అయ్యండి, మళ్ళీ ఇటు సైడ్ చూస్తానేమో కల్చరల్ యాక్టివిటీస్ ద సేమ్ టైం యాక్టింగ్ కూడా చేయడం అంటే రెండింటిని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమే కదా. అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం అలా అలవాటు అయిపోయిందండి, అంటే చిన్నప్పటి నుంచి కాస్త అంటే గ్రేడ్స్ ఆర్ ఆల్వేస్ గుడ్, లైక్ ఆల్మోస్ట్ టాప్ 3లో ఉండేవాడిని స్కూల్లో అంతా. ఎట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి నన్నే నేను ఉండాల్సిందే స్టేజ్ పైన ఎవ్రీ ఇయర్. సో అప్పటి నుంచి 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు అదే సేమ్ అదే ట్రాక్ టు ఫాలో అవుతూ జాబ్ అండ్ మై కెరీర్ అండ్ యాక్టింగ్ అలానే పర్సూ చేస్తూ వచ్చాను. సినిమా బండిలో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది యాక్చువల్గా?
సో నేను బెంగళూరులో ఉంటాను ఇప్పుడు కూడా. సో తన జాబ్ యా సో ప్రవీణ్ కూడా అప్పుడు బెంగళూరులో ఉండేవాడు. సో ఫేస్బుక్లో కొన్ని కాస్టింగ్ గ్రూప్స్ ఉంటాయి, కాస్టింగ్ కాల్స్ అని మామూలుగా. సో అక్కడ బోల్డ్ ఉంటాయండి, హైదరాబాద్లో కూడా ఉంటాయి యాక్చువల్లీ. ఫేస్బుక్లో కాస్టింగ్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. అంటే బోల్డ్ మంది ఉంటారు, 200-2000 ఎనీ. సో పీపుల్ పోస్ట్ దేర్, అంటే కొన్ని ఫేక్ కూడా ఉంటాయి. ఇన్ఫాక్ట్ చాలా మంది ఫేక్ ఉంటాయి. బట్ ఎనీవే తను పోస్ట్ చేశాడు. అండ్ మామూలుగా నేను యూజువల్గా రీసెర్చ్ చేస్తాను. సో ఐ వెంట్ అండ్ సా హిస్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ ద యూట్యూబ్ అండ్ కొంచెం సెన్సిబుల్ అనిపించింది. దెన్ ఐ సెండ్ మై ప్రొఫైల్ ఓవర్ ఈమెయిల్. సో తను పిలిచాడు, అంటే ఫస్ట్ నా వీడియోస్ కొన్ని పంపించాను, అది తను కొన్ని లైక్ చేసి, అంటే ఒక తెలంగాణ వీడియో ఒకటి ఉండింది అనమాట. సో ఐ ప్లే అక్కడ జస్ట్ 2 మినిట్స్ది, నేను ఒక రౌడీ లాగా సంథింగ్ వసూలు పైసలు వసూలు చేసే. సో అది తనకి బాగా నచ్చింది, అంటే ఒక యాక్సెంట్ని బాగా పట్టుకొని చేశాను అని తనకు ఫీలింగ్ వచ్చినట్టు అనిపించింది. సో ఒక సీన్ ఇచ్చి చేయమన్నాడు, ఇంటికి వెళ్ళి 2 అవర్స్లో అడిగాడు వీడియో ఇది అని. నేను 1 అవర్ తీసుకుని కొంచెం క్రియేటివ్గా రాసుకొని అంత చేసి చేద్దాం అంటే తను అరే కెన్ ఐ గెట్ ద వీడియో, సరే ఓకే గబగబా చేసేసి ఇచ్చాను. వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ ఆ సీన్ ఇచ్చింది ఫోటోగ్రాఫర్ది సందీప్, ఎవరైతే చేశారో సినిమాలో ఫోటోగ్రాఫర్ ఉంటాడు కదా, ఆ సీన్ ఇచ్చాడు అనమాట. సో పెళ్లిలో అరే ఫిక్స్ రా ఫిక్స్ అంటాడు కదా, సినిమా చేసేద్దాం ఫిక్స్ రా, ఆ సీన్ చేశాను నేను యాక్చువల్లీ. సో నేను వెళ్ళి సో తనని కలిసి కలవమన్నాడు. దెన్ హీ టోల్డ్ సారీ ఈ రోల్కి సెట్ అవ్వ. నేను అంటే ఐ థింక్ ఐ డిడ్ వెల్, బట్ ఎందుకు తను రిజెక్ట్ చేసాడు నాకు అర్థం కాలేదు. దెన్ ఐ ఆస్క్ ఫర్ ఎందుకు, ఐ మీన్ వై, అంటే నువ్వు ఫేర్గా ఉన్నారా అన్నాడు. అంటే దెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ డిఫెన్స్, అంటే ఫేర్గా ఉండరా అన్ని కలర్స్లో ఉంటారు, అంటే జస్ట్ బికాస్ ఇట్స్ అ ఫోటోగ్రాఫర్ అయిన ఊరు అట్లా ఉండదు కదా అంటే. ఆఫ్టర్ 5 మినిట్స్ ఐ కేమ్ టు నో హీ వాజ్ హ్యావింగ్ మరిడేష్ బాబు ఇన్ హిస్ మైండ్ ఫర్ మీ. సో ఆ 5 మినిట్స్ చాలా డిఫెన్సివ్ అయిపోయి సో అంటే ఐ నో దట్ ఈస్ అ గుడ్ ప్రాజెక్ట్ ఫర్ షూర్, సో ఐ జస్ట్ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో మనడేష్ బాబు అనేసరికి లైక్ ఐ వాజ్ ఈక్వల్లీ ఎక్సైటెడ్. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. కానీ అసలు ఆ సినిమా చూసిన వాళ్ళు అరే నిజంగా ఊళ్ళో వాళ్ళనేమో, నిజంగా వాళ్ళకి అంత చదవలేదేమో, అంత ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా ఇన్నోసెంట్గా, అసలు ఆ ఇన్నోసెన్స్ అనేది యాప్ట్ అంతే దానికి యాజ్ ఇట్ ఈస్గా. కానీ మూవీ టోటల్గా డిఫరెంట్ యాక్సెంట్లో నడిచింది భాష అంతా కూడా. సో ఫస్ట్ మీకు చెప్పినప్పుడు దాని మీద మీరు ఎలా వర్కౌట్ చేశారు యాక్చువల్లీ? సో అంటే వన్ ఇంట్రెస్టింగ్ ఇస్ నేను ఎప్పుడు ఊళ్ళలోకి అడుగు పెట్టలేదండి, టు బి ఆనెస్ట్. ఎందుకంటే పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్, రిలేటివ్స్ అంతా ఇక్కడే సెటిల్ అయి ఉన్నారు హైదరాబాద్లో. సో పెళ్ళిళ్ళైనా ఏవైనా అంతా ఇక్కడే లోకల్లోనే. అండ్ దెన్ నేను యుఎస్కి వెళ్ళాను మాస్టర్స్కి, అది ప్రాపర్ యూనో అర్బన్. సో మనడేష్ బాబు వెల్ ఎడ్యుకేటెడ్ అయితే, అంటే వెల్ ఎడ్యుకేటెడ్కి ఊరికి దీనికి సంబంధం లేదు, బయటకు వస్తుంది సో మెనీ గ్రేట్ పీపుల్. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఎక్స్పోజర్ లేదు అసలు ఊరికి. నేను చూసిందంతా టీవీలలో, అంటే సినిమాలలో ఊర్లో ఎలా చూపిస్తారు, అన్నదాత ప్రోగ్రాము అండ్ ఈవినింగ్ 6 o'clock చంద్రబాబు నాయుడు గారు వచ్చేవారు, అంటే జస్ట్ ఆ అవగానే ఉండేది నాకు. సో నేను ఊళ్ళో అడుగు పెట్టింది ఓన్లీ మేము యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిలిం చేశాం దీనికంటే ముందు ఇదే కాన్సెప్ట్తో, యాజ్ ఎ పిచ్ ఫిలిం. సో అప్పుడు నేను అడుగుపెట్టాను ఊళ్ళో. సో ఫస్ట్ ఊరి గాలి పీల్చింది అప్పుడు అనమాట. సో బట్ అగైన్ ఇవన్నీ చూశాను కాబట్టి కొంచెం ఐడియా వచ్చింది. బట్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ వాట్ ఎవర్ ఐ సా ఆన్ టీవీస్ నాట్ రియల్. అసలు ఆ ప్రజలు చాలా డిఫరెంట్గా ఉంటారు ఫ్రమ్ వాట్ వీ సా ఆన్ టీవీ అండ్ ఎవ్రీథింగ్. బట్ అగైన్ కొంచెం అంత అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ ఫీలింగ్స్కి ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా అంటే హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా ఎలా రియాక్ట్ అవుతారు కొంచెం అబ్జర్వేషన్ నాకు, ఐ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ అబ్జర్వేషన్ అండి. సో ఆ ఊరు వాళ్ళు మామూలుగా ఎలా ఉంటారు, వాళ్ళ ఇన్నోసెన్స్ ఏ రకంగా ఉంటుంది, అవన్నీ కాస్త మెల్లిగా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ భాష తెలుసుకోవడానికి ఆ విలేజ్ వెళ్ళారా మీరు? లేదు, షూటింగ్ చేయడానికి వెళ్ళాము. ఆ షార్ట్ ఫిలిం షూటింగ్ చేయడానికి వెళ్ళాము. ఆ భాష తెలుసుకోవడం అనేది మళ్ళీ వేరే స్టోరీ. ఎలా అంటే నేను బెంగళూరులో ఉంటాను కదా, సో అక్కడ చాలామంది మైగ్రెంట్ వర్కర్స్, సో క్యాబ్ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ డొమెస్టిక్ హెల్ప్స్ కానీ వాళ్ళందరూ ఆ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారన్నమాట. మేము ఎక్కడైతే షూట్ చేసామో ఆ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్లో ఆ లాంగ్వేజ్ మాట్లాడతారు. సో వాళ్ళతో నేను నా ఫోన్ రికార్డింగ్ ఆన్ పెట్టి వాళ్ళతో మాట్లాడేవాడిని. అంటే కొంతమందికి తెలుసు నేను రికార్డ్ చేస్తున్నాను, కొంతమందికి తెలియదు. సో బట్ వాళ్ళు నిజంగా ఎట్లా మాట్లాడతారు అండ్ కొంతమందితో అయితే నేను డైలాగ్స్ చెప్పించాను, ఇది ఇదంటే ఎలా చెప్తారన్న, ఇది అంటే ఎలా చెప్తారన్న. సో ఇంటికి వెళ్ళి రికార్డ్ చేసుకొని మిర్రర్ మీద, మిర్రర్ ముందు అంటే ఇక్కడ చదవడం వేరు కెమెరా ముందు వేరు, ఆ రెండు కలిపి చేయాలి నేను రేపు సెట్ పైన. సో ఆ మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసుకునేవాడిని ఆ స్లాంగ్ అంతా. అండ్ మా ఫ్రెండ్స్ ఎవరైతే కొంతమంది ఆ డిస్ట్రిక్ట్స్లో ఉంటారు,
సో వాళ్ళని ఫీడ్బ్యాక్ అడిగి అరే ఇది కరెక్ట్ అని ప్రొనౌన్స్ చేశానా. సో ఐ లాట్ వెంట్ ఇన్ టు లెర్నింగ్ ద స్లాంగ్. అది ఈజీ కాదు, అంటే మనం ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మన ఈవెన్ మన కోస్టల్ ఆంధ్ర నుంచి వచ్చిన ఆ లాంగ్వేజ్ పట్టుకోవడం కష్టం. రాయలసీమ వాళ్ళకి కాస్త ఈజీ ఉంటుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ లిటిల్ డిఫరెంట్. మేబీ 50-60% కలుస్తుంది అంటే. ఎందుకంటే తర్కారీ అని వాళ్ళు కూడా వాడరు, వెజిటేబుల్స్కి తర్కారీ అంటారు. అంటే చాలా కావాలి అంటే దండిగా అని అంటారు. సో దేర్ ఆర్ సమ్ వెరీ కామన్లీ యూజ్ వర్డ్స్ విచ్ వీ నెవర్ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లాంగ్వేజ్. సో యా, ఈ స్లాంగ్ నేర్చుకోవడానికి బాగానే కష్టపడ్డాను. ఒక 2-3 వీక్స్ అట్లా గట్టిగా కూర్చున్నా. కానీ ఆ సినిమా చూసిన తర్వాత అదే స్లాంగ్లో మాట్లాడడం అనేది చాలా మందిలో చూసాను నేను. అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయి చూస్తే ఆ భాష అనేది ఆటోమేటిక్గా అంత ఇన్కల్కేట్ అయిపోతుంది. నేను ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ ఇంట్లో అదే వచ్చేసేది. సో షూటింగ్కి వెళ్ళొచ్చానంటే అంటే కొన్ని కొన్నిసార్లు లైక్ వీ షూట్ 43 డేస్ అండ్ అగైన్ మళ్ళీ 3 డేస్ వెళ్తాను. ఆ 3 డేస్ షూట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 వీక్స్ నేను ఆల్మోస్ట్ అదే మాట్లాడతా. సో అలా అయిపోయింది అనమాట. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ యువర్ ఆడియన్స్ కూడా అది చూసి అట్లా మాట్లాడుతున్నారంటే అది ఎఫెక్ట్ అలా ఉంటుంది ఆ స్లాంగ్. నిజం నిజం, అది బాగా అట్రాక్ట్ చేసేస్తుంది జనాల్ని. సో ఎక్కడ వర్క్ చేస్తున్నారు ప్రెసెంట్? నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నాను అండి, యాజ్ అ లీడ్ ఇంజనీర్ ఐమ్ వర్కింగ్. సో ఓకే, మీ ఆఫీస్ వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయి ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ దే సీ మీ ఆన్ యూనో యాన్యువల్ డే. సో దే నో దట్ నేను పర్ఫార్మెన్స్ చేస్తాను అని తెలుసు అండ్ షార్ట్ ఫిల్మ్ చేశాను అని తెలుసు. బట్ డైరెక్ట్గా వాళ్ళు నెట్ఫ్లిక్స్లో చూస్తారు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దే ఆర్ వెరీ కొంచెం ప్రౌడ్ ఆఫ్ నోయింగ్ మీ. సో వాళ్ళు అలా అంటే ఎవరెవరో తెలిసి తెలియని వాళ్ళు కూడా ఆఫీస్లో యూనో పింగ్ చేసి హాయ్ నేను చూశాను చాలా బాగుంది ఆఫీస్ ఓపెన్ అయిపోయి కలుద్దాం అని. ఆఫ్టర్ సినిమా బండి రిలీజ్ మీకు నెక్స్ట్ కాల్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ ఎవరెవరు కాల్ చేసి? యా అంటే నాకు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయింది లేదండి ఎవరితోనూ, బట్ మా డైరెక్టర్ ప్రవీణ్ గారికి చాలామంది చేశారు అండ్ దే అప్రిషియేటెడ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. కథల విషయంలో వింటున్నాను బట్ ఇంకా ఏమీ ఎగ్జైటింగ్గా లేవు. ఓకే, సో చూద్దాం. అంటే ఆల్సో ఐ థింక్ బికాస్ ఆఫ్ కరోనా స్టిల్ థింగ్స్ ఆర్ గోయింగ్ వెరీ స్లో. ఐ విల్ వెయిట్. కానీ ఇది మెయిన్ ప్రొఫెషన్గా ఎంచుకునే అవకాశం ఉందా? మీ సాఫ్ట్వేర్ వదిలేసి వైపు వచ్చేసే అవకాశం ఉందా? చూద్దాం అండి, అంటే హౌ థింగ్స్ అన్ఫోల్డ్. ఇప్పుడు అసలు రేపు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి అయిపోయింది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో చూద్దాం, ఐ లివ్ ఇట్ టు టైమ్ అండ్ డెస్టినీ అండ్ వాట్ ఆఫర్స్ కమ్ టు మీ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, మీరు సిబ్లింగ్స్? మీరు మీ బ్రదర్? నేను మా బ్రదర్ అండి. ఆయన చేస్తున్నారు, తన యూఎస్లో ఉంటాడు. సో తన యాక్చువల్లీ తనకి బాగా ఉండేది సినిమా పిచ్చి, కానీ తనకు కనబడ్డు నాకు ఎక్కిచ్చాడు. సో యా. ఓకే, మా కోసం ఆ సినిమాలో మీకు బాగా మనసుకు నచ్చిన డైలాగ్ అంటే ఏం చెప్తారు? మనసుకి నచ్చిన సీన్ కానీ? సీన్ ఇస్ యాక్చువల్లీ కామెడీ అంతా వదిలేస్తే అంతా మొత్తం వాళ్ళంతా కెమెరా పడిపోయి అందరూ వాళ్ళ దీంట్లో బాధల్లో ఉన్నప్పుడు, బాధ అంటే కాదు అంటే బాధల్లో ఉన్నారని చెప్పను, బికాస్ దట్స్ వాట్ దే వర్ డూయింగ్ ఎర్లియర్ ఆల్సో. ముందు కూడా అదే చేస్తున్నారు ప్రొఫెషన్, ఇప్పుడు అదే చేస్తున్నారు. సో వాడు అంత అంటే వాడికి వాడు అనేసుకున్నాడు ఎంతో సూపర్ హీరో అయిపో అంటే చాలా యూనో సూపర్ స్టార్ అయిపోతున్నాడు, ఊళ్ళో అందరు కూడా బిల్డప్ ఇచ్చేసాడు అండ్ వాడికి చాలా కళ్ళల్లో ఎక్కడికో వెళ్ళిపోయాడు వాడు. సో సడన్గా కస్టమర్ ఇలా ఎత్తుతాడు, ఏంట్రా హీరో అని. సో అది సో వాడికి ఒక ఒక క్షణం యూనో బ్యాక్ టు రియాలిటీ, బ్యాక్ టు ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాక్ టు రియాలిటీ అండ్ సో మెల్లిగా ఏం మాట్లాడకుండా. సో అది యాక్చువల్లీ ఆ సీన్ చూసినప్పుడు నాకు వెనక నీళ్ళు వచ్చేసాయి అండ్ ఆ సీన్లో ఎవరున్నా నేను ఐ థింక్ ఎడ్ చేసేవాడిని, బికాస్ దట్ వాజ్ ద జర్నీ ఆఫ్ దట్ క్యారెక్టర్. అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, మళ్ళీ ఢామ్ అని కింద పడిపోయాడు. సో అండ్ తన ఎత్తితే ఇంకా ఇస్ బ్యాక్ టు రియాలిటీ. సో దట్ వాజ్ వెరీ టచింగ్ అండ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ సీన్. నిజం, దట్స్ ట్రూ. కానీ అయ్యో చూసి మన యాజ్ ఏ వ్యూవర్గా అది చూసినప్పుడు అయ్యో పాపం ఎంతో ఫీల్ అవుతున్నాడు అనిపించింది, అంత రియలిస్టిక్గా. దట్స్ రియలీ నైస్ యాక్చువల్లీ. అంటే మీరు ఆ టైంలో షూటింగ్ టైంలో లీవ్ అన్న పెట్టుకున్నారా పర్టికులర్గా? లీవ్ పెట్టుకొని వచ్చాను. సో 30 డేస్ షూట్ కంటిన్యూస్ ఒకటే స్కెడ్యూల్, ఒకటే స్కెడ్యూల్లో ప్యాచ్ వర్క్ మళ్ళీ ఇంకో 1 వీక్ అట్లా చేసాము. సో 30 డేస్లో మేబీ నాదొక 20-22-24 డేస్ అట్లా ఉంది.
సో ఆ 3 వీక్స్ ప్రాబ్లం 3 వీక్స్ అంటే లీవ్స్ ఉన్నాయి ఉన్నవి వాడుకున్నాను అంటే వేరే టైంలో వాడుకోకుండా కొంచెం సేవ్ చేసుకొని అంటే మేము డిసెంబర్ 2018 లో షార్ట్ ఫిల్మ్ చేసాం ఇది రైట్ సో మే మార్చ్ లో ఏప్రిల్ లో అలా అప్రూవల్ వచ్చింది ఫీచర్ ఫిల్మ్ కి ఇది ఓకే స్క్రిప్ట్ అని సో ఆ ఇయర్ అంతా అప్పటివరకు ఏం తీసుకోలేదు లీవ్స్ కావాలని సో ఐ థింక్ మేబీ ఐ మైట్ గెట్ ఎ ఛాన్స్ అని తీసుకోలేదు అది పనికొచ్చింది సో ఇయర్ లో లీవ్స్ అన్ని మొత్తం ఒకసారి వర్క్షాప్స్ అన్న పెట్టారండి దీనికి సంబంధించి చాలా చేశాను యాక్చువల్లీ మెయిన్ మెయిన్ సీన్స్ కానీ మేమందరం కలిసి వెళ్ళేవాళ్ళం నీ పేరేమి కానీ ఇదేంటి ఆమెని ఫస్ట్ వెజిటేబుల్ దాంట్లో వెజిటబుల్ మార్కెట్లో ఆమెను కన్విన్స్ చేస్తాం కదా యాక్ట్ చేస్తావా అని సో ఇవన్నీ చాలా చాలా క్రిటికల్ సీన్స్ ఇవన్నీ మేము ఆల్రెడీ వర్క్షాప్లో షార్ట్ ఫిల్మ్కి వర్క్షాప్ చేసాము మేము సో షార్ట్ ఫిల్మ్కి వర్క్షాప్ చేసి షార్ట్ ఫిల్మ్లో వి ఆల్రెడీ మేము అంతా క్యారెక్టర్స్ని అబ్జర్వ్ చేసేసుకున్నాము స్లాంగ్ని అబ్జర్వ్ చేసేసుకున్నాము సో ఫీచర్ ఫిల్మ్ షూటింగ్ వాజ్ వెరీ ఈజీ ఫర్ అట్లీస్ట్ ద యాక్టర్స్ ఎందుకంటే అప్పటికి వీఆర్ దోస్ క్యారెక్టర్స్ ఆల్రెడీ అవును సో అది పెద్ద ఇదే అనిపించలేదు ఆ ఫోటోగ్రాఫర్ ఎక్కడ అతనండి అక్కడ తన వైజాగ్ అండి తను యాక్చువల్లీ వైజాగ్ తను యాక్చువల్లీ రూట్స్ ఆర్ ఫ్రమ్ ఒరిస్సా సో వైజాగ్ అప్పుడు కూడా తను కూడా బెంగళూరులో ఉన్నాడు అంటే లక్కీలీ ఏంటంటే అందరం కూడా బెంగళూరులో ఉన్నాం ఓకే సో ఈవెన్ డైరెక్టర్ ఇప్పుడు తన వైజాగ్ వెళ్ళిపోయాడు ఆయన ఏం చేస్తూ ఉంటారు తన ఫార్మసీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటాడు రైట్ ఆయనదైతే మాత్రం అసలు ప్రతి దానికి ఆ టైటానిక్ ఫోజే చచ్చిపోవడమే అసలు ఎవరైనా సరే ఏ ఫోటో చూసినా పెళ్ళయింది లేదా పిల్లలు వచ్చారు ఏదైనా సరే ఫస్ట్ టైటానిక్ ఫోజ్లో తీయడమే ఓ మై గాడ్ సో మీ అంతా అంటే సో ఇవన్నీ షార్ట్ ఫిల్మ్లో ఉండింది అంటే కోర్ ఆఫ్ ద ఫిల్మ్ వాజ్ ఇన్ ద షార్ట్ ఫిల్మ్ సో అది చేసేటప్పుడు మేము ఎంత నవ్వుకున్నాం అంటే అంత నవ్వుకున్నాం ఫుటేజ్ చూసుకొని అంటే సో అతను టైటానిక్ పెట్టినప్పుడు నేను ఆబ్వియస్లీ కావాలని అంటే మంచిగా పెట్టకూడదు పోజ్ చాలా ఆడ్గా పెట్టాలి అదో రకంగా పెట్టాలి అన్నమాట అది మరీ వెక్కిల్గా కూడా కనిపించకూడదు బట్ ఇన్నోసెన్స్ పోర్ట్రే చేయాలి సో అక్కడ నాకు యాక్చువల్లీ ఇట్ వాజ్ అ ఛాలెంజ్ ఫర్ మీ బికాస్ ఓవర్ చేయకూడదు అలా అని మరీ సటిల్గా చేయకూడదు ఆ ఇన్నోసెన్స్ కన్వే అవ్వాలి సో విలేజెస్ కూడా మీకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు చాలా అండి అంటే వాళ్ళు షార్ట్ ఫిల్మ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కాస్త ఆశ్చర్యంగా ఉండే ఏం జరుగుతుంది ఏంటి అని బట్ ఫీచర్ ఫిల్మ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళు లైక్ ఎంత అంటే ఎవరన్నా మధ్యలో వెళ్తున్నారు అంటే వాళ్ళే వాళ్ళే అరే అక్కడ షూటింగ్ జరుగుతుంది వెళ్ళక అక్కడ సౌండ్ చేయకు సింగ్ సౌండ్లో రికార్డ్ చేస్తున్నారు ఏం మాట్లాడకు షుష్ అని అవుషుషులే మళ్ళీ మాకు డిస్టర్బెన్స్ లే అప్పుడప్పుడు సో యా దే వర్ వెరీ కోఆపరేటివ్ ఆ రైటర్కి ఏమండి పాప మీ వెనకాతల అలా కూర్చోవడం మీ వెనకాల కామ్గా తిరగడం తప్ప అనికొక్క ఇది మాత్రం అది చూసి నవ్వడమే నవ్వడం అసలు తీరే లాస్ట్లోనేమో పెద్ద బాంబేల్ అంటే వాడికి అసలు చదివేరాదని అసలు వాడు రాయలేడని మరి ఆ బుక్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు మీకు అది ఇంకా ఓపెన్ క్వశ్చన్ అది ఐ మీన్ ఓపెన్ ఎండెడ్ ఫిలిం అని అనుకోవచ్చు కొన్ని ఫిలిమ్స్ అలానే ఉంటాయి సో ఇట్స్ ఆడియన్స్ ఇమాజినేషన్ కానీ ఆయన డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది స్టోరీ గురించి కానీ అంటే ఫిలింలో ఫిలిం అనేది చాలా పాత కాన్సెప్ట్ దిట్స్ నథింగ్ న్యూ అబౌట్ ఇట్ లైక్ రంగిలా నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి ఫిలింలో ఫిలిం అనే కాన్సెప్ట్ సో బట్ దట్స్ ఎన్ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ నువ్వు మీరు ఇంకో 20 ఇయర్స్ తర్వాత ఫిలింలో ఫిలిం పెట్టినా ఇట్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రిమైస్ బట్ దాంతో మీరు ఏం చేస్తారు అనేది ఇంపార్టెంట్ సో వాట్ స్టూడ్ అవుట్ ఇన్ ప్రవీణ్స్ ఫిలిం ఇస్ ద ఎగ్జిక్యూషన్ పార్ట్ ఇప్పుడు మళ్ళీ మేము ఆ క్రేన్స్ పెట్టేసి ఇలా పెట్టేసి అలా పెట్టేస్తే ఇంకేదో అయ్యేది సినిమా సో సినిమా ఎలా ఉంటుందో ఎలా అంటే వీరబాబు ఎలా తీయడానికి ట్రై చేశాడో మేము యాక్చువల్లీ అలానే చేసాము సినిమాని అందుకనే అంత ఆర్గానిక్గా యూనో జెన్యున్గా వచ్చింది సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎగ్జిక్యూషన్ ఈవెన్ ఇఫ్ యు టేక్ ఎ కామన్ ప్రిమైస్ మీరు ఏమి ఎగ్జిక్యూట్ చేస్తారో అనేది చాలా ఇంపార్టెంట్ సో దట్స్ వాట్ వాజ్ ఫ్రెష్ ఇన్ దిస్ మూవీ అండ్ యా ఐ లైక్ అండ్ అఫ్ కోర్స్ రాజండికే సార్ వాళ్ళ నేమ్ అసోసియేట్ ఉండడం నేను యాక్చువల్లీ ఐ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అన్ యాక్టర్ ఐ వాజ్ అ ఫిలిం అనలిస్ట్ ఆల్సో సో నేను ఒక 4-5 ఇయర్స్ ఫిలిం క్రిటిక్గా ఉన్నాను అది ఈ సినిమాకి మీరు క్రిటిక్ ఎలా ఇస్తారని నేను విన్నాను నాకైతే మాత్రం అంటే ఒకటండి మన మన బేబీంగ్ గురించి మనం ఎప్పుడు మీరు చెప్పే విధంగా చెప్పండి వింటాను
అంటే ఐ వుడ్ రియలీ అంటే ఆనెస్ట్గా చెప్తున్నాను అంటే నిజంగా అసలు నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే లెట్ మీ కమ్ బ్యాక్ టు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వేర్ ఐ షు అనలైజ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ చాలామంది వర్క్ని ఫాలో అవుతాను నేను. సో అలానే రాజన్ డీకే వాళ్ళ వర్క్ని నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా, ఈవెన్ ఫ్రమ్ 99 ఫ్లేవర్స్ 99 తర్వాత ఇంకా గో గోవా గౌన్ షోర్ ఇన్ ద సిటీ ఇవన్నీ నేను చాలా క్లోజ్గా ఫాలో. నేను యాక్చువల్లీ హిందీ మూవీస్ రివ్యూస్ ఎక్కువ రాసేవాడిని. ఓకే, సో వాళ్ళ వర్క్ నాకు తెలుసు. వాళ్ళ కామెడీ ఏ స్టైల్లో ఉంటుందో నాకు తెలుసు. చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ కామెడీ, ఇలా కొట్టినట్టు ఉండదు, అట్ ద సేమ్ టైం మరీ ఇదిగా ఉండదు. అలా గిల్లు లేదు సార్, అలా చాలా కామన్ న్యాచురల్గా వెళ్ళిపోతుండే. సో నేను వాళ్ళ వర్క్కి చాలా ఫ్యాన్. సో ద మూమెంట్ హీ టోల్డ్ మేము దీ రాజండికేకి స్క్రిప్ట్ పిచ్ చేస్తున్నాం అనగానే నాకు ఒక చాలా ఎగ్జైట్మెంట్ వచ్చేసింది. అందుకనే నేను అతనితో చాలా డిఫెన్సివ్ అయిపోయా, ఎందుకో నాకు ఆ రోల్ ఇవ్వట్లేదు, యూనో సినిమా ఫోటోగ్రాఫర్ రోల్ ఎందుకు ఇవ్వట్లేదు అని. సో యా, సో నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో రాజన్ డీకే వాళ్ళ మెంటరింగ్ ఈ సినిమాకు ఉంది. స్క్రిప్ట్ వర్క్ నుంచి దే హ్యావ్ బీన్ బిహైండ్ అండ్ గైడింగ్, లేదు ఇది తీసేద్దాం, ఇది ఉంచుదాము, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్క్. సో అలా వాళ్ళు మెంటరింగ్ చేస్తూ వచ్చారు మా డైరెక్షన్ టీమ్ని. సో దట్ హెల్ప్ టుడే టు యూనో మేక్ దిస్ ఫిలిం సో యూనిక్ దట్ ఎవరు స్టార్స్ ఎవరు ఏమీ లేకపోయినా అసలు వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల నెట్ఫ్లిక్స్లో నెంబర్ వన్కి వచ్చిందండి. మీరు చూస్తే ప్రీ పోస్ట్ పెద్ద ప్రమోషన్స్ అంత మేమేం భారీగా చేయలేదు, ఇట్స్ ఆల్ వ్యూవర్స్. సో మీరు చూస్తే సో యాజ్ అన్ అనలిస్ట్ ఐ వుడ్ సే దట్ ఈస్ అ పర్ఫెక్ట్ లెంగ్త్ ఫర్ ద ఫిలిం అండ్ దట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఎండింగ్ ఫర్ ద ఫిలిం. ఎందుకంటే పర్ఫెక్ట్ ఎండింగ్ ఎందుకంటున్నానంటే ఇప్పుడు లాస్ట్లో ఎవరో వచ్చేసి సడన్గా ఉద్ధరించేసి లేదు మార్చేస్తాను అది మార్చేస్తాను చేసేస్తాను అలా జరగదు. అంటే మనం ఫస్ట్ నుంచి అలా కొంచెం ఫ్యాంటసీగా వెళ్తే ఓకే అది బాగుంటుంది, బట్ ఫస్ట్ నుంచి చాలా రియలిస్టిక్ వెళ్ళి లాస్ట్లో సడన్గా ఆమె వచ్చి మొత్తం ఊరిని మార్చేస్తారు, లైట్లు తెప్పించేస్తారు, ఇది తెప్పిస్తారు, అలా బాగోదు. అంటే అంటున్నారు చాలా కొంతమంది అన్నారు ఎండింగ్ మాకు కొంచెం అబ్రప్ట్గా అనిపించింది. అంటే వేరే ఎండింగ్ ఏముంటుందండి, అంటే ఐదర్ ఆ సినిమా పెద్ద హిట్ అయిపోతుంది, అది ఆబ్వియస్లీ అవ్వదు. అలాంటి సినిమా మనం కూడా చూడం కదా, డబ్బులు పెట్టి అలాంటి అంత బ్యాడ్ యాక్టింగ్ని అంత బ్యాడ్ స్క్రిప్ట్ని ఎవరు చూస్తారు, ఎవరు చూడరు. సో అది నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ఊరిని ఎవరో వచ్చి సడన్గా మార్చేస్తారు, అది నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ద ఓన్లీ ప్రాక్టికల్ పాసిబుల్ థింగ్ ఈస్ సమ్వన్ యూనో ఒక నైట్ వాళ్ళకు ఒక చిన్న హ్యాపీనెస్ కలిగిస్తుంది. సో వాళ్ళకంతా ఈ ఫేస్ ఒక తీపి జ్ఞాపకం. సో ఒక మనిషి ఇంకో మనిషిగా తన కూడా షీజ్ అ కామన్ మ్యాన్. అంటే సి ఆమె అంత రిచ్ అయి ఉంటే ఊరినే మార్చేసింది రిచ్ అంటే ఇంకో కెమెరా కొనుక్కుని ఇంత ఫీల్ అయ్యింది అయ్యేది. అవును, ఆఫ్కోర్స్ ఒక ఎమోషన్ అటాచ్ అయింది, బట్ సో షీజ్ ఆల్సో కామన్ పర్సన్. బట్ ఆమె ఏం చేయగలిగిందో ఆమె చేసింది, వాళ్ళకి ఒక చిరునవ్వు తెప్పించింది, రా స్మైల్ అండ్ అంతే అయిపోయింది. సో నేను సో ఫస్ట్ నుంచి రియల్గా చేసాము, లాస్ట్ కూడా రియల్. సో దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ ద ఫిలిం ఇన్ షార్ట్. అంటే నేనేమనుకున్నానంటే ఈ ప్రాసెస్లో సినిమా తీయాలనే ప్రాసెస్లో హీరోకి ఆ మెయిన్ క్యారెక్టర్ అతను ఎవరైతే ఉన్నారో ఆయనకి ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ కనపడుతుంటాయి. సో రోడ్డు కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. నేనేమనుకున్నానంటే ఈ మూవీని బేస్ చేసుకుని ఇవన్నీ సెట్ చేసేస్తాడేమో. అంటే మనం జనరల్ సినిమాలు చాలా చూసి చునైపోయినాం కదా, సో అద్భుతాలు జరిగిపోతాయనేసి ఎక్స్పెక్ట్ చేస్తాం ఇన్ జనరలీ. సో అట్లీస్ట్ అదేమన్నా, ఎందుకంటే ఊరంతా యూనిటీగా ఒక ప్లేస్లో ఏకమయ్యి వాళ్ళంతా సపోర్ట్ చేస్తుంటారు మీరు, ఒకళ్ళు బట్టలు తీసుకొచ్చి ఒకళ్ళు ఫుడ్ పెట్టి అలాగా. సో మీరంతా కలిసి ఆ ఊరిని ఏమన్నా బాగు చేసుకుంటారేమో అని ఎండ్ ఆఫ్ ది డే ఒక పాయింట్ అని ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను మై సైడ్. సో అదే అది కూడా లేకుండా రియలిస్టిక్గా చాలా రియలిస్టిక్గా రాగా చూపించారు కదా. అంటే యా యా, సో మా అది మా వాళ్ళ క్యారెక్టర్స్ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా కామన్ మ్యాన్ అండి, నాకు చాలా సమస్యలు కనిపిస్తున్నాయి యాక్చువల్లీ బయట. నేను ఏదో చేసేద్దాం అనిపిస్తుంది కానీ ఓన్లీ నా వంతు కృషి నేను చేయగలను అంతే, కరెక్ట్ కరెక్ట్, నాట్ బియాండ్ మై. బట్ ఇప్పుడు మీరు రియల్ లైఫ్లో చూసుకుంటే ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, రియల్గా హీఈస్ డూయింగ్ వాట్ హీ డిడ్ ఇన్ శ్రీమంతుడు. హీ డిడ్ అడాప్ట్ యునో విలేజ్ ఆర్ కొన్ని విలేజెస్ని అడాప్ట్ చేసుకున్నారు, ఆపరేషన్లు చేయిస్తున్నారు బికాస్ హీఈస్ కేపబుల్ అండ్ హీ హ్యాస్ అ హార్ట్ టు డూ ఇట్. సో ఇక్కడ వీళ్ళ రేంజ్లో వాళ్ళు చేశారు అలా అలా అనుకోవచ్చు. ఆ అమ్మాయి అతనేం చే యూనో షీ కుడ్ డూ ఎనీథింగ్, వాడు కూడా ఆటో డ్రైవర్ పాపం, వాడు డైలీ వేజెస్ పైనే బతికేది, వాడికి ఉన్నాయి కోరికలు ఆశలు ఏదో చేసేద్దామని, బట్ అవ్వ ప్రాక్టికల్. అవును కదా, పాపం వాడికే నడవని పరిస్థితిలో వాడు ఉన్నాడు యాక్చువల్గా అందులో అన్నప్పుడు సమస్య వాడు చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయడం కూడా జనరల్ సినిమాలో ఒక అయిపోతుంది మళ్ళీ అది. దట్స్ నైస్. మీరు ఎంసెట్ ర్యాంక్ రట అవునండి, అవునా? అంటే బాగా ఇంటర్లో బాగా రుద్ది చదువుకున్నాను. ఓకే, సో అంటే ఒయ్యలో క్యాంపస్లో చేశాను ఇంజనీరింగ్. ఓ దట్స్ నైస్.
రియలీ. సో ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీ నుంచి అన్న ఒక మంచి అడ్వైస్ ఇస్తారు అంటే అప్పటికి ఇప్పటికి ఐ థింక్ చాలా మారిపోయినట్టు ఉంది తెలియదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్ నీ ఆల్టర్నేటివ్ లేదు. స్మార్ట్ వర్క్ అంటారు, స్మార్ట్ వర్క్ చేయాలి, బట్ హార్డ్ వర్క్ లేకుండా స్మార్ట్ వర్క్ జస్ట్ స్మార్ట్ వర్క్ నెవర్ వర్క్స్ అండి. ఇన్ ది సేమ్ కేస్ ఇన్ ఎనీ ప్రొఫెషన్, బట్ ఫర్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఆ టూ ఇయర్స్ మీరు ఫోకస్ చేస్తే, అంటే దట్స్ అ వెరీ ఏమంటారు చాలా డెలికేట్ అయిన ఇయర్స్ అవి. ఎందుకంటే అప్పటి నుంచి మనం స్కూల్లో ఉంటాం, చాలా ఏమంటారు చాలా రిస్ట్రిక్టెడ్. ఒకటేసారి కాలేజ్ అనేసరికి చాలా మందికి ఈ టెంప్టేషన్ ఉంటుంది అనమాట, ఇది ఎక్స్ప్లోర్ చేయాలి అది ఎక్స్ప్లోర్ చేయాలి. మీరు టూ ఇయర్స్ కామ్గా ఉండండి, చక్కగా ఫోకస్ చేయండి, ఆ టూ ఇయర్స్ చేస్తే దెన్ ఒకసారి మీరు కాలేజ్కి వచ్చాక దెన్ యూ కెన్ వాట్ ఎవర్ మీరు ఎక్స్ప్లోర్ ఏమైనా చేయాలనుకుంటే అప్పుడు చేయండి. బట్ ఫస్ట్ గెట్ ఇట్ టు ఏ గుడ్ కాలేజ్ అండ్ గుడ్, అప్పుడు కూడా కంటిన్యూ చేయాలి, బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఆ టూ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్, లైఫ్ చేంజింగ్ ఇయర్. యూనిఫామ్ ఉండదు, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మానిటరింగ్ ఉండదు, ఆ స్కూల్లో ఉన్నంత ఎన్విరాన్మెంట్ ఎక్కడ కనిపించదు. సో వాడికి సడన్ గా ఫ్రీడమ్ వచ్చేస్తుంది, అదే రెక్కలు వచ్చేస్తాయి. సో అన్న ఆ రెక్కలతో ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డబ్బా కొడుతున్నాను కాదు, సో నాకు స్కూల్ సారీ ఇంటర్ క్లాసెస్ అయిపోయాక నేను ఐ యూజ్ టు సిట్ ఫర్ 2-3 అవర్స్ యూనో టు సిట్ విత్ కొంత చాలా మంచి లెక్చరర్స్ ఉండేవాళ్ళు మా కాలేజ్లో. సో అంటే చాలా కోఆపరేట్ చేసి డౌట్స్ ఒక 2-3 అవర్స్ కూర్చొని నేను 7-8 7 o'clock 8 o'clock ఇంటికి వెళ్ళేవాడిని అన్ని డౌట్స్ అని క్లియర్ అయ్యాక చాలా రోజులు. సో అంటే ఆ 6-8 అనేది నువ్వు ఆ సమయంలో ఏమైనా చేయొచ్చు, నువ్వు బయటికి వెళ్ళి రావచ్చు, ఫ్రెండ్స్ తిరిగి రావచ్చు, బట్ ఇది ఇదన్నా చేయొచ్చు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఆ 2 ఇయర్స్ కొంచెం మీరు మీది కాదనుకొని చేసుకోండి, ఆ తర్వాత కొంచెం లైట్గానే ఉంటుంది. డెఫినెట్లీ ఇంటర్లాగ్ అయితే ఉంటుంది ఇంజనీరింగ్, యూఆర్ ఫ్రీ టు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది మీకు, మీకు కావాల్సిన ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీ చిన్నప్పుడు మీ ఇంట్లో టీవీ కూడా చాలా తక్కువ పెట్టారంట, దూరదర్శన్ అదే అంటే దూరదర్శన్ ఆ రోజుల్లో ఒకసారి చెప్తారా కూడా సరదాగా. సో ఆ రోజుల్లో దూరదర్శన్ ఉండేది, ఓన్లీ సమ్మర్లో పెట్టించేవాళ్ళు కేబుల్. సో డైలీ దూరదర్శన్లో ఏముండేది, ఇంత బాగా చదివే అబ్బాయి కేబుల్ కూడా ప్రొవైడ్ చేయలేదా పాపం, అయ్యయ్యో. అంటే మేబీ ప్రొవైడ్ చేయలేక ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే చాలా ఆర్ మేబీ ఏమో తెలియదండి, అంటే వాళ్ళ థింకింగ్ అలా ఉండేది, బట్ అండ్ ఐ రెస్పెక్ట్ దట్. ఇప్పుడు అలా ఛాన్స్ లేదు, గోల్ చేసేస్తారు. బట్ ఎనీవే, సో అప్పుడు దూరదర్శన్లో సాయంత్రం స్కూల్ బ్యాగ్ ఇప్పేసి రుతురాగాలు చూసేవాడిని నేను రోజు సాయంత్రం 4:30కి. మా నాన్నగారు ఉండేవారు, సో తన నేను కలిసి రుతురాగాలు చూసి మళ్ళీ 5:30 ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళిపోయాడు అనమాట. సో రుతురాగాలు ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ మెమరీ. సో ఇప్పుడు కూడా వాళ్ళందరూ ఇప్పుడు శృతి గారు కానీ హరీష్ గారు కానీ యూనో వాళ్ళందరూ ఈవెన్ రాజీవ్ కనకల్ గారు కానీ వాళ్ళందరూ ఇప్పుడు చేస్తున్నారు, బట్ సో మెనీ గుడ్ రోల్స్ అండ్ ఆల్. బట్ నాకు ఆ మెమరీ ఉండిపోయింది వాళ్ళది. సో యా, సో ఐ హావ్ వెరీ గుడ్ మెమరీస్ విత్ రుతురాగాలు ఎస్పెషల్లీ. అండ్ సమ్మర్లో యా కేబుల్ టీవీ పెట్టేవాళ్ళు అప్పుడు, యూనో సిటీ కేబుల్లో సినిమాలన్నీ వచ్చేవి. అంటే మొత్తం అసలు పొద్దున 6-7 కూర్చునిపోయేవాళ్ళం నేను మా అన్నయ్య టీవీ ముందు, మొత్తం మొహం ఆసిపోయినట్టు అనమాట, ఇంకా మనకి దొరకదురా లైఫ్లో అన్నట్టు. పొద్దున 7 కూర్చుంటే రాత్రి 10:30-11 వరకు వరుసనే ఏది పడితే అది ఏ వస్తే అది సినిమాలు. సో ఆ సమ్మర్లో బాగా అబ్జర్వ్ అయిపోయాయి సినిమాలు బాగా. ఓకే, దెన్ ఇంకా ఈ పాత పేపర్ న్యూస్ పేపర్లు అవన్నీ అమ్ముకొని అవి మాకు ఇచ్చేవాళ్ళు అనమాట, సరే ఇది అమ్ముకొని వచ్చిన డబ్బులతో మీరే తీసుకోండి. సో నేను మా అన్నయ్య ఆ డబ్బులు తీసుకొని అప్పుడు ఉన్న హిట్ సాంగ్, సో ఎవ్రీ మేబీ 3-4 మంత్స్కి అమ్మేవాళ్ళం. సో అప్పుడు ఉన్న హిట్ సాంగ్స్ ఏంటి అవన్నీ రాసుకొని ఆ 45 రూపీస్ ఎంతో సమ్ 30 or 40 రూపీస్ ఎంతో వచ్చేవి. సో మేమంతా ఇన్ని సాంగ్స్, ఇది ఇన్ని హిందీ ఇన్ని తెలుగు, సో వెళ్ళి క్యాసెట్ వెళ్ళి ఆల్రెడీ ఉన్న క్యాసెట్స్ ఆ రికార్డింగ్ షాప్ వాడికి వెళ్ళి ఇచ్చి ఓకే. సో అలా వాడేవాళ్ళం అనమాట ఆ డబ్బులు. సో పాటలు కూడా పాడతారండి కొంపదేశ్ మీరు? అంటే నిజం చెప్పండి, బాత్రూమ్ సింగర్ అంతే అండి. అంటే పాటలు కొన్ని తీసుకుంటే జస్ట్ వినడానికి వినడానికి అంటే సినిమా ఆపించి కదా. సో పాటలు ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫిలిం, రైట్? సో బట్ అన్ని పాటలు కొన్ని కొన్ని ఫుల్ రాసుకుని, ఎస్పెషల్లీ జీన్స్ టైంలో అన్ని లైక్ వర్డ్ టు వర్డ్ అన్ని పేపర్లో రాసుకొని, మా స్కూల్లో మ్యూజిక్ క్లాస్ ఉండేది కదా అప్పుడు, ఆ మ్యూజిక్ టీచర్కి కూడా నేను అంటే ఇష్టం ఉండేది. సో నేను ఎవ్రీ 2 వీక్స్ ఒక పాట పాడేవాడిని రాసుకొని వచ్చి అలా ఉండేది స్కూల్ లైఫ్. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ కోవిడ్ సిచ్యువేషన్స్ తోటి అటు ప్రొఫెషనల్గా ఫినాన్షియలీ మెంటలీ సోషలీ చాలా డిఫరెన్సెస్ వచ్చేసాయి.
సో మీ జాబ్లో ఏమన్నా మీరు ఏమైనా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారా ఈ కోవిడ్ సిచ్యువేషన్? లేదండి, అంత వర్క్ ఫ్రమ్ హోమే కదా. బట్ అగైన్ చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ అంత కోవిడ్ వల్లే మా సినిమా కూడా ఇంత డిలే అయింది. సో ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్న అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసాం, మేము అందరం అల్లి సందర్శ అంటే మేము వెళ్ళి చూసుకుంటాము, మా ఏదో ఒక చిన్న అట్లీస్ట్ చిన్న పోస్ట్ అయినా ఉంటుంది అక్కడ. అలా సినిమాలో ట్రైలర్లో చూసినట్టు మేము అందరం ఇలా చూసుకొని అరే బా అని అని ఆ ఫీలింగ్ ఆ సీన్ మైండ్లో ఉండిపోయింది. ఎప్పుడు ఒక్కసారి ఫీచర్ ఫిలిం మాకు ఓకే చేశారు అనగానే అది సెట్ అయిపోయింది, అట్లీస్ట్ నాకైతే సెట్ అయిపోయింది అలాగా. బట్ మొత్తం కథ అంతా తిరిగిపోయింది. కరెక్ట్ రిలీజ్కి రెడీ అవుతున్న టైంలో కరోనా స్టార్ట్ అయ్యి ఇంకా ఫైనల్లీ యూనో నెట్ఫ్లిక్స్ రావడం. బట్ అది కూడా కాస్త టైం పట్టింది కదా. సో ఆ వెయిట్ అనేది అంటే అన్నాళ్ళు 7 ఇయర్స్ చేసిన వెయిట్ వేరే ఆపర్చునిటీ కోసం. ఆపర్చునిటీ వచ్చాక అరే లాస్ట్ ఆ డోర్ దగ్గరకు వచ్చి ఆ డోర్ తెరవట్లేదు ఏంట్రా అని ఆ డోర్ దగ్గర ఉండిపోయి అలా ఉండింది నాకు ఫీలింగ్. బట్ ఫైనల్లీ ఆ డోర్ తెరిచాక నాకు అక్కడ యూనో ఏమో జై మరడేష్ అన్న గన్పడినట్టు అయితే నాకు అక్కడ. సో ఇట్ వాస్ వర్త్ ద వెయిట్. బట్ యా కొంచెం డిలే అయింది కోవిడ్ వల్ల. ఆల్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ వెరీ గుడ్. వాట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ యూ యాక్చువల్లీ? కాంప్లిమెంట్ అంటే సో చాలామంది అంటే కొంతమంది మరడేష్ అన్న సూపర్ ఇవన్నీ మెసేజ్ పెడుతూ ఉంటారు. బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ అనలైజ్ ఇట్ మోర్ అంటే ఒక వేరే లెన్స్తో చూస్తారు, ఒక లెవెల్ డీప్లో చూస్తారు. అంటే దే అండర్స్టూడ్ దట్ యాక్టింగ్ రాకుండా యాక్టింగ్ చేయడం అనేది చాలా కష్టం యాక్చువల్లీ. సో ఆ పాయింట్ని వాళ్ళు నోటీస్ చేశారు. నోటీస్ చేసి దే అండర్స్టూడ్ దట్ ఐ కెన్ యాక్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్. సో దేవర్ జెన్యున్లీ విషింగ్ ఫ్రమ్ దర్ హార్ట్ మీరు అన్ని చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్లో చూద్దాం అనుకుంటున్నాం మిమ్మల్ని. సో మేము చాలా అంటే మీ యాక్టింగ్ చాలా నచ్చింది మాకు. అంటే కమల్ హాసన్ అక్కడికెక్కడో పోల్చేశారు బట్ నాకు అంత సీన్లు నాకు తెలుసు, ఐ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. బట్ అంటే వాళ్ళు గుర్తొచ్చారు, కమల్ హాసన్ గుర్తొచ్చాడు ఆ ఇన్నోసెన్స్కి అంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముందండి. సో కొంతమంది ఆ పీపుల్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఇట్స్ ఇట్ నాట్ జస్ట్ కామెడీ. కామెడీ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం అండి. అండ్ నాకు ఇంకోటి ఏంటంటే కొంచెం డివేట్ అవుతున్నాను అనుకోకండి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు మరిడేష్ బాబు అనే క్యారెక్టర్ ఏంటంటే వాడు ఫ్రేమ్లో ఎంటర్ అయినప్పుడల్లా ఆడియన్స్ని నవ్వించాలి. వాడి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అదే స్క్రీన్ మీద వచ్చాక. సో నేను ఎక్కడ ఏ టైమింగ్ ఏ బీట్ మిస్ అవ్వకూడదు. బీట్స్ ఉంటాయి కామెడీలో యాక్చువల్లీ, ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఎనీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో బీట్స్ ఉంటాయండి. సో మీరు ఒక్క బీట్ లేట్ వెళ్ళినా ఒక్క బీట్ స్లోగా వెళ్ళినా అక్కడ కామిక్ టైమింగ్ తప్పిపోతుంది. సో ఇంటర్నల్గా నాకు చాలా ప్రెషర్ ఉండింది బికాస్ నేను నవ్వించాలి. అంటే టు బి ఆనెస్ట్ ఏడిపించడం ఈజీ అండి, నవ్వించడం చాలా కష్టం. వాడిని కడుపుబ్బా నవ్వించాలంటే ఇంకా కష్టం. సో కడుపుబ్బా నవ్వుకున్నారు నన్ను చూసినప్పుడు. సో నాకు లోపల చాలా ప్రెషర్ ఉండింది. సో ఐ హ్యాడ్ దట్ ఛాలెంజ్ టు ఎక్కడికెక్కడ నేను నవ్వించాలి వాడిని, ఎవరైతే ఉన్నారో ఎక్సెప్ట్ ద లాస్ట్ పార్ట్ పక్కన పెట్టేస్తే నేను వచ్చినప్పుడల్లా నవ్వించాలి. సో నేను ఎప్పటికప్పుడు నేను ఐ టు రిఫ్లెక్ట్ బాగా చేసానా అంటే ఫుటేజ్ చూసుకునేవాడిని, నేను నెక్స్ట్ రోజుకి దీనికి ఎలా చేయొచ్చు, నెక్స్ట్ రోజు నేను ఎలా అంటే షూటింగ్ నుంచి వచ్చేసాక జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి స్క్రిప్ట్ ముందు పెట్టుకుంటా అనమాట. చాలా ఓల్డ్ స్కూల్ టైప్. నేను స్కూల్లో ఎలా చదువుకునేవాడినో అదే టైప్లో ఇప్పటికీ ఐ ఫీల్ దట్ యూ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ విత్ ద స్క్రిప్ట్. ఎందుకంటే రైటర్ చాలా రాత్రిళ్ళు ఒక్క లైన్ కోసం చాలా రాత్రిళ్ళు నిద్రపోకుండా విల్ స్ట్రగుల్ అండి ఒక లైన్ రాయడానికి. కొన్ని లైన్స్ అయితే మళ్ళీ ఆ నెక్స్ట్ రాత్రి అది చింపేసి ఇంకోటి రాస్తాడు. సో వాడు ఎంత ఎఫర్ట్ పెడతాడు ఒక లైన్ ఆర్ ఒక యూనో థింగ్ రాయడానికి. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. దాన్ని రెస్పెక్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ లైన్. ఆ లైన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకొని ఆ లైన్ని నువ్వు అతను రాసి పాపం రాశాడు కానీ నువ్వు దాన్ని ఫైనల్గా స్క్రీన్ మీద కనిపించేది నువ్వే, రైటర్ కాదు. సో దానికి ఎలా నువ్వు జస్టిఫికేషన్ చేయగలవు అండ్ దానికి ఎలా బ్యూటిఫై చేయగలవు, దాన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయగలవు అనేది నేను చాలా అవర్స్ స్పెండ్ చేస్తాను. యాక్చువల్ నేను యూజువల్ కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట, అందరితో కూర్చొని అంత ఇది ఏమైనా నాకు లేదు. సో నేను వచ్చేసి స్క్రిప్ట్ పట్టుకొని కూర్చుంటాను అంతే, స్క్రిప్ట్ మళ్ళీ డిన్నర్ టైంకి వెళ్ళి చేసి వస్తాను. సో అదంతా నాకు వచ్చేసేయాలి, పర్ఫెక్ట్ ఉండాలి. లేకపోతే నాకు సెట్ మీదకి వెళ్ళాక అంత కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది బట్ ఏమంటారు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. సో నేను పర్ఫెక్ట్గా వెళ్ళి వస్తే అదొక ఇది అనమాట. సో అలా
అలా అలా ప్రిపేర్ అవుతూ వెళ్ళాను అండ్ సో దట్స్ వాట్ ఐ థింక్ హెల్ప్ యునో టు గివ్ అ గుడ్ పర్ఫార్మెన్స్ ఐ థింక్ సో అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ సో యా కమింగ్ బ్యాక్ టు బెస్ట్ కాంప్లిమెంట్స్ అదే అండి సో అలా యాక్టింగ్ గుర్తిస్తున్నారు కామెడీ ఓకే బట్ యాక్టింగ్ చేయగలను నేను అన్ని రకాలవి అండ్ దే వాంట్ టు సీ మీ ఇన్ డిఫరెంట్ రోల్స్ అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ పేరెంట్స్ చూసారా సినిమా వండి యా అంటే మా నాన్నగారు లేరండి ఉంటే చాలా ఇదేవారు 2017లో ఆయన చనిపోయారు బట్ మా మదర్ చాలా అంటే చాలా ఎగ్జైటివ్ అంటే యూట్యూబ్లో ఏ ఫస్ట్ వీడియో వచ్చినా ఫస్ట్ తనకే తెలియదు తనే నాకు చెప్తుంటే ఇది వచ్చిందిరా ఇది వచ్చిందిరా ఇది వచ్చిందిరా అని ఎస్పెషల్లీ ట్రైలర్ అప్పుడే చాలా సెన్సేషన్ అయింది సినిమా సో ట్రైలర్ రియాక్షన్స్ కొంత హిందీ వాళ్ళు కూడా చేసేవాళ్ళు అనమాట సో వాళ్ళు ఇది వచ్చింది తన ఫుల్ అప్డేటెడ్ ఉంటుంది అనమాట తనే నాకు చెప్తుంది ఇంకా నా షార్ట్ ఫిలిం రిలీజ్ అయినప్పుడైతే అది అదేంటి మన నరసింహ సినిమాలో రమకృష్ణ గారు చూస్తారు కదా పెళ్లి వీడియో నా షార్ట్ ఫిలిం ఆవిడ ఆ 2 మిలియన్ వ్యూస్ ఇప్పుడు అవి అందులో ఒక 1000 to 2000 ఆవిడే చూసింది అనుకుంటున్నా సో ఇంకా పేరెంట్స్ కదండి నిజం నిజం నాన్నగారు ఎలా అండి నాన్నగారు సో యాక్చువల్లీ హీ వాజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి వికలాంగుల కార్పొరేషన్లో చేసేవారు సో తన రిటైర్ అయిపోయిన వెంటనే ఆ ఎక్స్పీరియన్స్ని ఎలానా వాడుకోవాలని ముందు నుంచి తనకి చాలా సోషల్ వర్క్ చాలా ఇంట్రెస్ట్ ఉండింది అనమాట సో ఆ ఎక్స్పీరియన్స్ని అంటే తను ఏం చేసేవారంటే వికలాంగులకి యాక్చువల్లీ వికలాంగులు కూడా దివ్యాంగులు సో వాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్ కాళ్ళు చేతులు హీరింగ్ ఎయిడ్స్ వీల్ చైర్స్ అవన్నీ ఆఫీస్లో చేసేవారు అనమాట సో ఆ ఎక్స్పీరియన్స్ని ఉపయోగిద్దామని షీ స్టార్టెడ్ అన్ స్మాల్ ఎన్జిఓ అని జోన్ అంతానే సింగిల్ హ్యాండెడ్గా నడిపేవారు అంతా సో ఒక 7 ఇయర్స్ అలానే నడిపించారు సో అంటే చాలా గుడ్ కర్మ అంటారు కదండి చాలా తీసుకు ఏమంటారు చాలా గుడ్ కర్మ ఈజ్ ఇన్ అండ్ మామూలుగా కూడా హీజ్ ఎ పీపుల్స్ పర్సన్ ఏమైనా ఎవరైనా అడిగితే నో ప్రాబ్లం అని చేసేయడం అండ్ సో జనాలు కూడా యూనో బాగా అంటే అండర్ ప్రివిలేజ్ వాళ్ళకి చాలా హెల్ప్ చేశారనమాట మా ఫాదర్ అంటే మాకేమి లేదు బట్ ఆ చెయ్యాలనే ఇది ఇస్ ఆ సంకల్పం అనేది చాలా గొప్పదండి అంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి కానీ చెయ్యాలనే సంకల్పం ఆ ఎఫర్ట్ టైమ్ ఎనర్జీ ఆ స్ట్రెస్ తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు సో తన హీ డిడ్ ఇట్ కంటిన్యూస్లీ ఫర్ 7 ఇయర్స్ సో 2017లో తనకి క్యాన్సర్ వచ్చింది యా సో 2017లో ఒక 3-4 మంత్స్లోనే డిటెక్ట్ అయిన దీంట్లోనే తను ఇదైపోయాడు సో అంటే నాకు బట్ ఒకటి ఏమనిపిస్తుంది అంటే నువ్వు అంటే మీరు ఎంత గుడ్ కర్మ చేసినా అంటే అప్పటి వరకు నేను కర్మ ఫాలో కాన్సెప్ట్ని చాలా బిలీవ్ చేసేవాడిని బట్ తర్వాత నాకు ఆ నమ్మకం పోయింది అంటే నిజం లైఫ్లో కూడా గుడ్ చేసి జనాలకి గుడ్ చేసి ఎందుకు అలా ఎర్లీగా అనేది ఇంకా చాలా అప్పుడు చాలా కొంచెం ఉంది దేవుడి పైన కోపం బట్ అంటే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయలేకపోయారు దాన్ని అంటే తెలియలేదు సింప్టమ్స్ ఏం లేవు చాలా మటుకు క్యాన్సర్స్ అసలు తెలియవు చాలా సో లెవెల్ 3కి వచ్చినప్పుడు తెలిసింది ఇంకా అప్పుడు 3-4 మంత్స్ చాలా ట్రై చేశాను బట్ అప్పుడు కూడా ఆయన ఏంటంటే ఆ బెడ్లో ఉన్నప్పుడు కూడా హీ వాస్ ట్రైయింగ్ టు యూనో హెల్ప్ దెమ్ సో అంటే తన లాస్ట్ డేస్లో నడవలేకపోయేవారు కూడా కాదు సో బాల్కనీ వరకు వచ్చి కూర్చొని నేను ఎగ్జిక్యూట్ చేసేవాడిని ఆ టైంలో తన బెడ్ మీద ఉన్నప్పుడు తన సర్వీస్ తన 65 అప్పుడు పోయారండి అంతే సో అంటే చాలా హెల్దీగా లైఫ్ స్టైల్ కూడా చాలా హెల్దీగా ఉండేది పొద్దున లేచి యోగా చేయడం ఫుడ్ కూడా క్వాంటిటీ ఇంతే తినడం నో అబ్సల్యూట్లీ నో బ్యాడ్ హ్యాబిట్స్ నో స్మోకింగ్ నో డ్రింకింగ్ ఆల్వేస్ యూనో గుడ్ థింకింగ్ ఫర్ అదర్స్ అండ్ సో ఎనీవే సో యా బెడ్ పైన ఉన్నప్పుడు కూడా సో నేను ఆ 4 మంత్స్ నేను టేక్ ఓవర్ చేశాను ఆ 4 మంత్స్ ఆ సర్వీసెస్ తన గైడెన్స్లో సో యా బెడ్ పైన ఉన్నప్పుడు కూడా చేసేయాలి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఆ అబ్బాయికి స్కూల్ ఫీజు ఇచ్చేసేయాలి ఆ అబ్బాయికి కాలు ఫిట్ చేసేసేయాలి అనే దీంతోనే ఉండింది సో యా బట్ సో ఐ థింక్ మాకు కొంచెం బట్ ఆయన చేసిన మంచి మాకు మేబీ నా అంటే ఎటువంటి హ్యాబిట్స్ లేవు బట్ తెలియదు ఎలా వచ్చింది అంటే ఈ క్యాన్సర్స్ అంతే చెప్పలేం
అయితే ఒకటేంటంటే నాకు మీ పేరు కన్నా కూడా మరడేష్ బాబునే వచ్చేస్తాను దక్కన్. అసలు రాగ్ మయూర్ అనేది చాలా దూరంగా కనబడుతుంది. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టమైన పేరు, ఎందుకంటే స్కూల్లో కానీ ఎక్కడికైనా కానీ మీరు రాగ్ మయూర్ అంటే ఎవరు మీకు వినబడరు, కనబడరు. రేర్ నేమ్, చాలా రేర్ నేమ్. సో నాకు చాలా ఇష్టం అన్నమాట. అండ్ ఇంకోటి నాకు చిన్నప్పటి నుంచి షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం. ఓహో, అప్పుడు మయూర్ షూటింగ్స్ అని ఒక యాడ్ వచ్చేది. ఓకే, గుర్తుందా లేదు? సో I know, I know. So yeah, so tana anevadu Shahrukh Mayur Khan. So chinnappudu nunchi nenu maa friends tho vallandaru tho ila pilipinchukovalani ishtam anamata. Pilipiche vallu, pilichukune vallu, and naa IDs kuda alane untayi. S Mayur K ani untadu naa Twitter ID, ante Shahrukh Mayur Khan anamata. Are are are. So chinnappudu nunchi aa cinema pitch andi, ante appudu oka Ramjane ani oka cinema vachindi, flop ayipoyindi, but andulo oka suit untadi. ఇక్కడ నుంచి సడన్ గన్ తీసుకొని తీసాను. సో చిన్నప్పుడు ఆ సూట్ వేసుకొని, అండ్ సమ్మర్ హాలిడేస్ లో మమ్మీ డాడీ ఇద్దరు వర్కింగ్. ఓకే, సో ఇంట్లో అన్ని ఇలాంటి వేషాలు, ఇట్లా రిబ్బన్ కట్టేసుకొని ఇక్కడ సడన్ గా గన్ తీసి అలాంటి వేషాలు అన్ని. సో సారీ, ఏదో నేమ్ గురించి అడుగుతున్నా. సో అదే మరడేష్ బాబు అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేశారండి, సీరియస్లీ. అంటే ప్రజలకి ఇది చెప్పాలి అంటే, సో ద బ్యూటీ ఆఫ్ అట్లీస్ట్ తెలుగు ఆడియన్సెస్, వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళిపోతారండి. అంటే తీసుకెళ్ళిపోవడం అంటే, సో చాలా అభిమానిస్తారు వాళ్ళు. అంటే ఒక పర్సన్ యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ నచ్చితే వాళ్ళు గుండెలో పెట్టేసుకుంటారు. సో అంటే నాకు మెసేజ్లో ఐఎమ్ నాట్ ఇట్లాంటి, వీఆర్ నాట్ యూస్ టు దిస్ కదండి. మన వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవుతుంది. సడన్గా ఎవరో స్ట్రేంజర్ వచ్చి అన్న మరడేష్ అన్న ఒక అతనేమో నీ బర్త్డేకి బ్లడ్ ఇచ్చేస్తాను అన్న, అరే నువ్వు బ్లడ్ ఇయ్యక్కర్లేదు, నీకు ఆల్రెడీ కోవిడ్ వచ్చింటే ప్లాస్మీరా బాబు చాలు అని చెప్పా. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఇంటరాక్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, బట్ వాళ్ళు అసలు సడన్గా అభిమానం అనేది చాలా హార్ట్ టచింగ్ అండి. యా, థియేటర్స్తో ఎలా మీకు టచ్ యాక్చువల్లీ? థియేటర్స్ అంటే మామూలుగా స్కూల్ నుంచే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ డ్రామాల్లో పార్టిసిపేషన్ పక్కా ఉండేది. బట్ స్కూల్లో చేసే డ్రామా ఈజ్ వెరీ, చాలా ఏమంటారు, చాలా బేసిక్లో బేసిక్, అది ఎక్కడ పనికిరాదు. బట్ ఆ ఇంట్రెస్ట్ అనేది లోపల ఉండేది కాబట్టి ఐ కుడ్ పర్స్యూ. సో కొన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది, బట్ నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాక బెంగళూరులో ఇక్కడ చాలా థియేటర్ గ్రూప్స్ ఉంటాయి, చాలా మంచి మంచి ఉంటాయి, చాలా మంచి మెంటర్స్ ఉంటారు, కోచెస్ ఉంటారు. సో అక్కడ కొన్ని వర్క్షాప్స్లో చేశాను, కొన్ని కోర్సెస్ చేశాను. సో అక్కడ యాక్చువల్లీ ఫండమెంటల్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, అంటే వెదర్ యూ డూ ఇట్ ఆన్ ద స్టేజ్ ఆర్ యూ డూ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఆర్ మీరు యాడ్ చేసినా ఏం చేసినా కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. దే సంథింగ్ కాల్డ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ పర్ఫార్మెన్స్. ఓకే, సో హౌ డూ యూ డిరైవ్ యువర్ ఎనర్జీ ఫర్ పర్ఫార్మెన్స్ అండ్ హౌ డూ యూ డూ యువర్ బ్రెత్ డ్యూరింగ్ ద పర్ఫార్మెన్స్? అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు, సడన్గా యూ లిజన్ టు ఎ షాకింగ్ ఇన్సిడెంట్, ఎవరో చనిపోయారు. సో ఆ ట్రాన్సిషన్లో మీకు తెలియదు కానీ బ్రెత్ చాలా డిఫరెన్స్ వస్తుంది. సో అది రియల్ లైఫ్లో ఓకే, మీరు ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ అవుతారు, బట్ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ సిమ్యులేటింగ్ స్టఫ్. అక్కడ లేదు కానీ అక్కడ చెయ్యాలి. అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సైన్స్ వాట్ గోస్ ఇన్ టు యువర్ బ్రెత్. సో అప్పుడు నీ బ్రెత్ ఎలా ఉండాలి, అప్పుడు నీ మాట ఎలా ఉండాలి, అప్పుడు నీ పేస్ ఎలా ఉండాలి, నీ వాయిస్ ఎంత పెరగాలి, ఎంతెంత పెరుగుతూ రావాలి. సో ఇవన్నీ చాలా ఉంటాయి యాక్చువల్లీ. సో ఆల్ ద సైన్స్ వి నీడ్ టు లెర్న్ అండ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అంటే కొంతమంది మేబీ న్యాచురల్లీ టాలెంటెడ్ ఉండొచ్చు, బట్ ఐ ఫీల్ వీ నీడ్ టు లెర్న్ ద సైన్స్, ద ఎనాటమీ ఆఫ్ యూనో యాక్టింగ్. అసలు యాక్టింగ్ అంటే యాక్చువల్లీ బాడీలో కెమిస్ట్రీ అండి. బికాస్ కొన్ని రియాక్షన్స్ అవడం వల్ల మీకు స్మైల్ వస్తుంది, అవి న్యాచురల్గా అయినప్పుడు వస్తాయి, బట్ హౌ డు యూ సిమ్యులేట్ దెమ్ అనేది మీరు ఇలాంటి వర్క్షాప్స్ ఇవన్నీ వెళ్తే మీకు తెలుస్తుంది అన్నమాట. నిజంగా ఇప్పుడు మీరు చెప్పిందని బట్టి ఒక చిన్న పాయింటే మీరు ఇంత వివరంగా చెప్పినప్పుడు అక్కడ మీరు ఎంత నేర్చుకుని ఉండొచ్చు కదా. సో ఇట్స్ నీడ్ ఫర్ ఎవ్రీ వన్ ఐ థింక్, యాక్టింగ్ దాంట్లోకి రావాలనుకునే వాళ్ళకి ఇలాంటి వర్క్షాప్స్ కానీ లేకపోతే థియేటర్స్కి వెళ్ళి అక్కడ నేర్చుకునే ఇది కానీ సో వాల్యుబుల్ పాయింట్స్ దీస్ ఆల్ ఆర్ దట్స్ నైస్. యా, సో దట్స్ వాట్ ఐ సే. అంటే కొంతమంది అడుగుతారు యాక్టింగ్ ఇప్పుడు చాలా ఇన్స్టా లైవ్స్ అవన్నీ చేయమంటున్నారు, సో అందులో చాలామంది ఏం చేయాలి భయ్య అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సీరియస్ అయితేనే పర్సూ చేయండి, ఏదో టైంపాస్కి కాదు. సీరియస్ అయితే ఇలాంటి వర్క్షాప్స్ వెళ్ళండి, అండ్ డోంట్ డూ ఇన్స్టా రీల్స్ అండ్ టిక్ టాక్స్, అవి మీద ఉన్నది కూడా పోద్ది. అవును, ఎందుకంటే అవి చేసి చేసి ఏమవుతుందంటే మీరు అలవాటైపోతారు. ఎవరో మాట్లాడుతున్నారు, మనం వాళ్ళని విల్ ట్రై టు మ్యాచ్ దేర్ పేస్, అండ్ నీ పేస్ ఏమైంది, రేపు వచ్చి ఎవడో నీకు చెప్పడు.
నువ్వు చెప్పాక నీకు డబ్బింగ్ చెప్తాడు, ఎవడో డబ్బింగ్ చెప్పాక నువ్వు యాక్టింగ్ చేయవు. సో నా ఆ స్పేస్ అంతా ఒరిజినల్గా రావాలి నీకు. సో నువ్వు ఎంత డిక్షన్లో చెప్తావు, ఎంత స్పేస్లో చెప్తావు, సో అవన్నీ చేస్తే ఇట్స్ ఏమంటారు రివర్స్ లెర్నింగ్ అది. అంటే నువ్వు నువ్వు నేర్చుకోవాల్సింది కూడా నేర్చుకోలేవు. సో ఏమీ చేయకపోయినా పర్లేదు, నువ్వు యాక్టింగ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం వీటిని మాత్రం టచ్ చేయకని చెప్తాను. పర్ఫెక్ట్, నిజం. కానీ ఇన్ జనరల్గా మీరు పేపర్లో కానీ న్యూస్లో కానీ చూసినప్పుడు ఏదైనా ఏదైనా ఒక ఇష్యూ, అది ప్రస్తుతం మన కోవిడ్ సిచ్యువేషన్స్ తీసుకోండి, లేకపోతే లాస్ట్ టైము కోవిడ్ అప్పుడు వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్ళిపోయి పట్టాల మీద పడుకుని ట్రైన్ వెళ్ళిపోయిన సిచ్యువేషన్ చాలా పొద్దున్న లేస్తే ఎన్నో రకాల న్యూస్లు చూస్తూ ఉంటాం. సో యాజ్ ఎ పర్సన్గా మీరు అది చూసినప్పుడు ఎలా ఎలా రియాక్ట్ అయ్యి ఏదో చేసేయాలనిపిస్తూ ఉంటుందా మీ వరకు మీకు? అంటే నాకు అంటే ఒకప్పుడు చాలా ఆవేశం ఉండేది, అంటే చాలా కోపం అండ్ చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది. మీ ఫ్యామిలీ నాన్నగారిది అమ్మది ఇప్పుడు మీది మీది అందరిది అనలైజ్ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే మీలో కూడా సొసైటీకి ఏదో చేయాలనే ఒక ఇది అయితే కనిపిస్తుంది నాకు, అందుకని అడిగా. యా సో అంటే సో అదే చాలా కొంచెం అంటే కొన్ని కొన్ని అన్యాయాలు చూస్తూ ఉంటాం, అంటే ఏమీ చేయలేము. అంటే చాలా ఆఫీసుల్లో యూనో యూనో బీట్ కరప్షన్ కానీ అవన్నీ వదిలేస్తే కూడా కొన్ని బేసిక్స్ అండి. అంటే అంటే వాట్ ఇష్యూ ఐఎమ్ క్లోజ్లీ రిలేటెడ్ ఈజ్ వికలాంగులు అండి. పాపం వాళ్ళకి వేరే కంట్రీస్లో చాలా అరేంజ్మెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక చిన్న బిల్డింగ్ మనం టకటక ఎక్కేస్తాం, మనం పట్టించుకున్నప్పుడు పట్టించుకోం, కానీ ఒక కాళ్ళు లేని వాడికి తన వీల్చైర్లో ఉంటాడు వాడు ఒక చిన్న అట్నుంచి ఇటు ఎక్కాలంటే హీ నీడ్స్ అ స్మాల్ ర్యాంప్ అరేంజ్మెంట్. మనం అది కూడా చేయం మన కంట్రీలో, బట్ వేరే కంట్రీస్లో చాలా యూనో చాలా ఫ్రెండ్లీ ఉంటాయి అన్నమాట, డిసేబుల్ ఫ్రెండ్లీ. ఒక సైడ్ ర్యాంప్ పెడతారు, ఇంకో సైడ్ స్టెప్స్ పెడతారు, అవన్నీ చేస్తారు. బట్ ఇక్కడ ఓన్లీ హాస్పిటల్స్లో కనిపిస్తాయి అవి, బట్ యాక్చువల్లీ ఇట్ షుడ్ బి దేర్ ఇన్ ఎవరీ ప్లేసెస్. సో వాళ్ళు అక్కడ కష్టపడుతుంటే చాలా ఇదిగా అనిపిస్తుంది, అంటే మనం ఇంత డెవలప్ అయ్యాము, వీఆర్ యూనో అసలు టెక్నాలజీలో వీఆర్ యూనో మన గ్లోబల్ లీడర్స్ ఉన్నారు మన దాంట్లో లైక్, బట్ స్టిల్ వై డోంట్ వీ పే అటెన్షన్ టు యూనో డిసేబుల్డ్ అండి, నాకు ఇప్పటికీ అర్థం కాదు యాక్చువల్లీ. అంటే పెద్ద ఎఫర్ట్ తీసుకోదండి, అంటే మనం అంటే ఎన్నో వాటికి ఎన్నెన్నో ఖర్చు పెడుతూ ఉంటాం జస్ట్ ఫర్ సింపుల్ కొంచెం బ్యూటీ కోసం ఎంతో ఖర్చు పెట్టాం. సో బ్యూటీ చెయ్యండి, బట్ జస్ట్ థింక్ యూనో ఫ్యూ మినిట్స్. అంటే కొంతమంది ప్రివిలేజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం కాస్త బెటర్ వీల్ చైర్స్ ఉంటాయి, బట్ స్టిల్ దే హ్యావ్ ఛాలెంజెస్. బట్ మీరు చూస్తే చాలామంది ఫిజికలీ యూనో ఛాలెంజ్ వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ యూనో 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 లోవర్ యూనో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్. సో వాళ్ళు అవన్నీ అంత కాస్ట్లీ అఫోర్డ్ చేయరు, వాళ్ళకి ఏవో సింపుల్ ఉంటాయి అవి కూడా పాపం ఏవో కట్టలు కట్ట కొన్ని రిపేర్ చేసి రిపేర్ చేసే డబ్బులు కూడా లేకుండా. సో వాళ్ళందరికీ ఎందుకు మనం యూనో ఉంటే జాలి ఉంటుంది, జాలి ఉంటే సరిపోదు కదా. వెన్ యూ హ్యావ్ ద పవర్ ఐ థింక్ యూ షుడ్ పే సమ్ అటెన్షన్ టు యూనో డూయింగ్ సంథింగ్ ఫర్ దెమ్. మిగతా ఇష్యూస్ ఉండే ఉంటాయండి, బట్ ఇది ఏమంటారు చాలా అండర్ రేటెడ్ ఇష్యూ, మయర్ ఎక్కువ మాట్లాడుకోరు. అంటే ఎందుకు నా నేను నడిచేస్తున్నా, నేను మెట్లు నడిచేస్తున్నా ఎక్కేస్తున్నా, నాకేం అంత ఇది అనిపించలేదు. ఎప్పుడో కానీ అట్లాంటి వాళ్ళని చూడము, చూసినప్పుడు అయ్యో పాప అనుకుంటాం, కానీ ఏం చేయము. సో ఐ థింక్ వెన్ యూ హ్యావ్ ద పవర్, నాకు ఇఫ్ అండ్ ఆల్ వెన్ ఐ హ్యావ్ యూనో హ్యావ్ దట్ పవర్ ఐ వుడ్ లైక్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్. అమ్మ ఏం చేస్తుండారు, ఇప్పుడు రిటైర్ అయిపోయారు? కంటిన్యూ అమ్మ ఆర్టీసీలో టైపిస్ట్గా చేసేవారు చాలా ఇయర్స్, ఆల్మోస్ట్ షీ హ్యాడ్ అ సర్వీస్ ఆఫ్ తన ఫాదర్ చాలా ఎర్లీయర్లో చనిపోయారు 23 22. సో షీ డెంట్ కంటిన్యూ ఎనీథింగ్, సో అన్ని పెళ్ళి ఏమి చేసుకోకుండా వాళ్ళ తమ్ముళ్ళకి షీ హ్యాష్, అంటే వాళ్ళు 7 people. సో మా అమ్మ కింద 4 ఉన్నారు, వాళ్ళు చాలా చిన్న చిన్న మా పిన్ని షీ వాజ్ లైక్ సమ్ 3 or 4 years. సో వాళ్ళందరినీ కొంచెం సెటిల్ చేసే పెళ్లి చేసుకోవాలని, చాలా ఇయర్స్ చేసుకోలేదు, చాలా లేట్ మ్యారేజ్ చేసుకుంటాను. సో వాళ్ళకి సపోర్ట్ చేసి దెన్ సో 22 నుంచి 60, సో ఆల్మోస్ట్ ఒక 42 కంటిన్యూస్గా చేస్తూ పోయింది. సో దానివల్ల చాలా హెల్త్ ఎఫెక్ట్ అయింది, అంటే అప్పుడు ఇంత ప్రివిలేజెస్ లేవండి, అన్నిటికీ దేనికైనా నడుచుకుంటూ వెళ్ళాలి, ఇన్ని కంఫర్ట్స్ లేవు. అండ్ మా ఇంకా వాళ్ళు తన సంపాదించిన ఎవ్రీ పెనీ యూస్ టు గో ఫర్ అవర్ స్టడీస్. సో మాకు స్కూళ్ళకి యూనో బస్ పాసులకు కానీ యూనో ఆటోలకు కానీ, సో అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నేను వినేవాడిని,
అరే నాకు అంటే ఆ 3 రూపీస్ కూడా ఆ చిన్న హాఫ్టీ కూడా డబ్బులు పెట్టాలనిపించేది కాదు, అది ఏదో ఒక టెక్స్ట్ బుక్ ఇంకేదో బుక్ ఏదో పనికొచ్చేది ఏదో దానికి పిల్లలకి. సో అందుకనే అసలు నేను అస్సలు బయట ఏదైనా ఇంట్లో తాగితే చాలు బయట అస్సలు. అగైన్ మళ్ళీ మాకోసం ఏదో బజ్జీలు పునుగులు అవన్నీ మళ్ళీ తెచ్చేవాళ్ళు. సో అంతే ప్రాపర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇదండి. సో ఐ రియలైజ్ ద యునో ద వాల్యూ ఆఫ్ మనీ అండ్ హార్డ్ వర్క్. నాన్నగారు స్టార్ట్ చేసిన అభయది అట్లీస్ట్ క్లోజ్ చేయకుండా అట్లీస్ట్ ఎప్పుడో అప్పుడు మీరు మళ్ళీ చేయాలనుకున్నప్పుడు ఓపెన్ ఉండేది కదా, క్లోజ్ ఎందుకు చేస్తారు అంటే అంటే అలా పాజ్ పెట్టేస్తే దర్ ఇస్ నో. అంటే నేను ఎప్పుడు రెజ్యూమ్ చేయగలనో నాకు తెలియదు, అలానే దాన్ని ఉట్టిగా ఉంచేస్తే నో యూజ్ అండి. సో అందుకనే ప్రస్తుతానికి క్లోజ్ చేసేసి యా. సో అంటే వాట్ ఎవర్ ఉన్నవి మిగిలిన చిన్న ఫండ్స్ ఉన్నవి ఇచ్చేసి అప్పుడు ఉన్న బెనిఫిషరీస్కి వి స్టాప్డ్. అంటే ఆ పొజిషన్లో ఉండాలంటే న్యాయం చేయాలని చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. తన ఒక 10 మంది పని ఒక అతను చేసేవారు. సో ఇప్పుడు అదే పని చేయాలంటే సేమ్ వేలో కంటిన్యూ చేయాలంటే 10 మందిని హైర్ చేసుకోవాలి టు బి ఫ్రాంక్. సో అంది అంత అంత ఇన్కమింగ్ ఫండ్స్ ఏం లేవు అండ్ వి డోంట్ యునో దానిపైన అంత సాటిస్ఫాక్షన్ రాదు. ఎందుకంటే 10 మంది ఉంటే అంటే ఆ శాలరీస్కి అడ్మినిస్ట్రేషన్కి దీనికి దానికి అంత అయిపోతాయి. సో సో ఒక అతను డబ్బులు ఇస్తే ఒక లెట్సే ఒక 3000 కానీ ఇస్తే ఒక యూనో ఒక 1000-1500 వీటికే పోతే ఫైనల్గా ఆ బెనిఫిషరీ చేసేది చేరేది ఓన్లీ 1500 వర్త్ మెటీరియల్. సో తన అవన్నీ ఎక్స్పెన్సెస్ అవాయిడ్ చేయాలని తన ఓన్గా చేసేవారు అలా అనమాట. సో మ్యాక్సిమం వాళ్ళకి బెనిఫిట్ చేయాలని. సో ఆ రోల్ తీసుకోవడం అంత ఈజీ కాదు యూనో విత్ అవర్ కెరియర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకనే ఇట్స్ మోర్ మీనింగ్ఫుల్ టు స్టాప్ ఇట్ దేర్ అండ్ మేబీ నేను రిటైర్ అయ్యాక ఐల్ సీ ఆర్ ఇంకా మేబీ ముందే నా కేపబిలిటీస్ దీన్ని బట్టి. ట్రూ, చాలా మంచి క్యారెక్టర్స్ మీకు కమింగ్ ఫ్యూచర్లో రావాలి, ఇలానే మా మనసులో మరడేష్ బాబులాగా నిలిచిపోవాలి. గ్రేట్ ఆపర్చునిటీస్ అవన్నీ ఐటీ నుంచి మేమంతా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు రాగ్మయూర్ అలియాస్ మరడేష్ బాబు ఫ్రమ్ సినిమా బండి. అండ్ ప్లీజ్ వాచ్ సినిమా బండి ఆన్ నెట్ఫ్లిక్స్. చాలామంది ఆల్రెడీ చూశారు అండ్ రిపీట్ చూస్తున్నారు, చూడని వాళ్ళు కూడా మళ్ళీ చూడండి. ఐఎమ్ ష్యూర్ మేము మిమ్మల్ని యాజ్ మచ్ యాజ్ ఎంత అయితే నవ్విస్తామో ఏడ్పిస్తాము కూడా. అండ్ మీ హార్ట్స్కి టచ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఛానల్ యూనో ఇంటర్వ్యూయింగ్ సో మెనీ గ్రేట్ పీపుల్ అండ్ ఎంకరేజింగ్ పీపుల్ లైక్ మీ. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Rawalpudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.